దీర్ఘకాలం పాటు భూమిలో ఉండే సాంప్రదాయ పంటల కన్నా తక్కువ కాల పరిమితి కలిగిన పంటలే రైతుకు కొండంత అండగా ఉంటున్నాయి. ముఖ్యంగా స్వల్పకాలంలో పూర్తయ్యే అపరాల పంటలు ఇటు రైతుకు రొక్కాన్ని అటు భూమికి బలాన్నిస్తూ ఉంటున్నాయి. గతంలో నామమాత్రంగా ఉన్న వీటి సాగు నానాటికి పెరుగుతున్న డిమాండ్తో సాగు చేసే రైతుకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా పెసర, మినుము, శనగ, కంది పంటలు విత్తుకోవడానికి ప్రస్తుతం అనువైన సమయం. మరి వీటిలో మేలైన రకాలేవో, సాగులో పాటించాల్సిన మెలకువలేవో తెలుసుకుందామా? రాను రాను తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు సాంప్రదాయ పంటల కన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమైంది. అన్ని పంటల సరళిలో ఒద్దికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటలోనే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తరువాత వేయబోయే పంటకు అనువుగా ఉండటంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది. ఖరీఫ్లో వేసిన పంటలు ప్రస్తుతం చివరి దశకు చేరుకోవటం, అలాగే ఏ పంట వేయకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం అపరాలు విత్తేందుకు అనువైన సమయం. పెసర దాదాపుగా 8.5 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 1.5 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. ఉత్పత్తాయక పరంగా చూస్తే మనం ఇంకా వెనకబడే ఉన్నాం. ఇందుకు గల కారణాలను గమనిస్తే సీజన్ కు అనుకూలంగా రకాలను ఎంపిక చేసుకోవటం, యాజమాన్య సస్యరక్షణ విషయాల్లో సరైన అవగాహన లేకపోవటంతో ఆశించిన మేరకు దిగుబడులు పొందలేకపోతున్నాం. రబీకి అనువైన పెసర రకాలను గమనిస్తే లాంఫామ్ నుంచి విడుదలైన ఎల్జీజి 407, 410, 450, 460 రకాలు, అలాగే మధిర పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఎంజీజి 295, 347, 348 రకాలు, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన డబ్ల్యూజీజి 237, 42, టీఎం 96 రెండు రకాలు రబీ సాగుకు అనువుగా ఉంటాయి. ఉత్తర దక్షిణ తెలంగాణ, కృష్ణా గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబరు మాసంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 12 నుంచి 14 కిలోల విత్తనం సరిపోతుంది. రబీలో సాగు చేయదగ్గ మరొక పంట మినుము. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ దాదాపు 3 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. వీటిలో రబీ కాలానికి అనువైన రకాలను చూస్తే ఎల్బీజీ 20, 623, 645, 752, T9, డబ్ల్యూబీజీ 26, PU31 రకాలు అనువుగా ఉంటాయి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. మన ప్రాంతంలో ఖరీఫ్ వరి తర్వాత మాగాని మినుమును సాగు చేయటం పరిపాటి. ఇలాంటి ప్రాంతాల్లో వరి కోయడానికి 2-3 రోజుల ముందుగా విత్తనాన్ని వెదజల్లుతారు. ఇలా వెదజల్లే విధానంలో ఎకరాకు 16 కిలోల విత్తనం అవసరమవుతుంది. పెసర, మినుము పంటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పల్లాకు తెగులు. ఈ తెగులు సమస్యగా ఉన్న ప్రాంతాల్లో తట్టుకునే రకాలను ఎన్నుకొని విధిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 మిల్లీమీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాస్కోమ్ కలిపి శుద్ధి చేసుకోవాలి. రబీ కాలంలో సాగు చేసుకోదగ్గ మరొక పంట శనగ. నల్లరేగడిలో నిల్వ ఉండే తేమను, శీతాకాలంలోని మంచును ఉపయోగించుకుని ఈ పంట పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 16 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 9 లక్షల టన్నుల దిగుబడినిస్తోంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈ పంటను విత్తుకోటానికి అనువైన సమయం. నవంబర్ తర్వాత సాగు చేస్తే దిగుబడులు తగ్గుతాయి. దీని సాగుకు సారవంతమైన నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు పనికిరావు. ఈ పంట JB11, KAK2, పూలేజీ 95, 311, క్రాంతి, శ్వేత, అన్నిగిరి, అదేవిధంగా ICCV 10 రకాలు అనువుగా ఉంటాయి. విత్తన మోతాదు మనం ఎన్నుకునే రకాలను బట్టి మారుతుంది. ఎకరాకు దేశీ రకాలైతే 30 నుంచి 40 కిలోలు,
కాబూలీ రకాలైతే 40 నుంచి 45 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి నుంచి ఆశించే శిలీంద్రపు తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎండు తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకున్నట్లయితే మంచి ఫలితముంటుంది. పెసర మినుము తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న అపరాల పంట కంది. సుమారు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 3 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటలతో కలిపి అంతర మిశ్రమ పంటలుగా సాగు చేసుకునే వీలుండటం రైతుకు ఆర్థికంగా కలిసి వచ్చే అంశం. రబీలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ పంటను విత్తుకునే అవకాశముంది. అధిక వర్షాలు, బెట్ట పరిస్థితుల్లో ఖరీఫ్లో ఏ పంట వేయని ప్రాంతాల్లోనూ లేదా పంటలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లోనూ ప్రస్తుతం కందిని విత్తుకోటానికి అనువైన సమయం. తొలకరిలో వేసిన స్వల్పకాలిక పంటలైన వరి, పెసర, మినుము పూర్తయిన చోట్ల 2వ పంటగా కందిని సాగు చేయవచ్చు. ఖరీఫ్తో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. తొలకరిలో వేసిన కంది ఎక్కువ ఎత్తు పెరగటం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. అదే రబీ కంది అనువుగా ఉండి జనవరిలో పూతకు రావటం వల్ల ఈ సమయంలో శనగపచ్చ పురుగు తాకిడి తక్కువగా ఉంటుంది. రబీ కాలానికి LRG 30, 38, 41, IPL 85, 06, 63, అదేవిధంగా MRG 66, WRG 27, PRG 158 రకాలు అనువుగా ఉంటాయి. ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఎకరాకు సరిపడా విత్తడానికి 200 గ్రాముల రైజోబియంను కలిపి విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తితే తెగులును అరికట్టవచ్చు.